హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. నేటికి వాయిదా పడడంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాళ్ళ మరోసారి విచారణ జరగనుంది. మధ్యాహ్నం లోపు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ లో హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అదే సమయంలో అవినాష్ రెడ్డిని ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారించాలంటూ కూడా సిబిఐని హైకోర్టు ఆదేశించింది. అలాగే సునీత ఇంప్లీట్ పిటిషన్ ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. నేటి ఉదయం ఈ పిటిషన్ పైన విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనాథ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనాథ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ను వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి నేపథ్యంలో నిన్న విచారణ జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఇందులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్ లో తనను కూడా ఇంప్లీట్ చేయాలని వైఎస్ సునీత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కూడా హైకోర్టు స్వీకరించింది. దీంతో ఈ రోజు ముగ్గురు వాదనలు, అంటే వైఎస్ అవినాష్ రెడ్డి తనకు బెయిల్ ఇవ్వాలన్నటువంటి వాదనతో పాటు సిబిఐ వాదనను, అదేవిధంగా ఈ కేసులో ఇంప్లీట్ అయినటువంటి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత యొక్క వాదనను కూడా ఈ రోజు సిబిఐ తెలంగాణ హైకోర్టు వినుంది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం లోపు దీనిపై ఒక స్పష్టమైన తీర్పు రానుందని అందరూ భావిస్తా ఉన్నారు. మొత్తానికి ఈ తీర్పు నేపథ్యంలోనే వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారణకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే 4 గంటలకు వైఎస్ వివేకానంద రెడ్డిని తమ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం లోపు ఈ వాదనలు విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం ఆసక్తి జిల్లా వ్యాప్తంగా ఉంది. శ్రీనాథ్, అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఈ రోజు హైకోర్టులో విచారణ ఎలా జరిగే అవకాశం ఉందంటారు? తెలంగాణ హైకోర్టు అంటే తనకు ఎందుకు బెయిల్ ఇవ్వాలన్నటువంటి అంశం వైఎస్ అవినాష్ రెడ్డి న్యాయవాదులు డాక్టర్ సునీత కూడా కోరేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ సునీత ఈ కేసులో ముఖ్యమైనటువంటి పాత్ర వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి ఉందని వాదిస్తా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి పదవిలో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఏం ఇవ్వకూడదు అన్నటువంటిది సునీత కానీ అది సిబిఐ కానీ ఓకే, థ్యాంక్ యూ శ్రీనాథ్. తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. నేటికి వాయిదా పడడంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాళ్ళ మరోసారి విచారణ జరగనుంది. మధ్యాహ్నం లోపు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ లో హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అదే సమయంలో అవినాష్ రెడ్డిని ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారించాలని సిబిఐని హైకోర్టు ఆదేశించింది. అలాగే సునీత ఇంప్లీట్ పిటిషన్ ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. నేటి ఉదయం ఈ పిటిషన్ పైన విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది.